శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కేంద్ర మంత్రి అమిత్ షా చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఆయనకు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఇటల రాజేందర్, మాజీ ఎంపీ పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆయన శంషాబాద్ నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు. ఆయన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అక్కడ నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు షా. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని కొంగర్ కలాన్ శ్లోక ఫంక్షన్ హాల్లో జరిగే రాష్ట స్థాయి సమావేశంలో పాల్గొంటారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో చర్చలు ప్రారంభించారు అమిత్ షా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి. శ్రీచరణ్. యా గాయత్రి, కొద్దిసేపటి కిందట శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాష్ట్ర అధ్యక్షులు బండికి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, సుధాకర్ రెడ్డి పలువురు నేతలు వెళ్లి స్వాగతం పలికారు హోమ్ మినిస్టర్ అమిత్ షా కి. అయితే ప్రస్తుతం ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న నోవాటెల్ హోటల్ సమావేశమయ్యారు. వివిధ నేతలు తోని డైలాగ్, 1-to-1 డైలాగ్ తిరిగా మీటింగ్ సమావేశం కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ సపరేట్ గా నేతల్ని కలుస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు ఉన్న దృష్ట్యా సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు ఇక్కడ. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొంతవరకు పార్టీలో బండి సంజయ్ ప్రెసిడెంట్ గా వెళ్ళిపోయాక, ప్రెసిడెంట్ గా వచ్చాక కొద్ది అనిశ్చితి ఏర్పడిన అన్నట్టు బీజేపీ వర్గాల్లో కొన్ని వర్గాలు అప్సెట్ ఉన్నట్టు కూడా పలుమార్లు మనకి వినిపించింది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇండివిజువల్ గా ప్రతి ఒక్క వ్యక్తులతో మాట్లాడుతున్నారు. గ్రూప్ గా కాకుండా ఇండివిజువల్ గా వాళ్ళతో సమావేశం అయ్యి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలి అనే దాని మీద చర్చ నడుస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం గాయత్రి. అలాగే అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో శంషాబాద్ లో ఇండివిజువల్ గా అందరితో సమావేశం అయ్యాక ఇక్కడ కొంగర్ కులంలో ఉన్న శ్రీ శ్లోక ఫంక్షన్ హాల్ కి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఒక పార్టీ సమావేశం నిర్వహించారు. దాదాపున ఇక్కడ ఇప్పుడు 1000 మంది పైగా పార్టీ సభ్యులు, కార్యకర్తలు అందరూ, జిల్లా స్థాయి అధ్యక్షులు అందరూ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చేరుకున్నారు. అయితే అక్కడ శంషాబాద్ నోవాటెల్ హోటల్లో మాత్రం కొంతమంది నాయకులే, ముఖ్య నాయకులతోనే భేటీ అయ్యారు అమిత్ షా. ప్రస్తుతానికి అక్కడైతే ఇంకా మనకి ఇండివిజువల్ డైలాగ్ ఏ నడుస్తుంది అనేది మనకు అందుతున్న సమాచారం గాయత్రి. శ్రీచరణ్, అసలు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి మరికొన్ని నెలల్లో, సో దానిపైన కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అలాగే రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసాం, బీజేపీ అధికారం రాకపోయినా ఓట్లు సీట్లు గతంతో పోలిస్తే కొంత ఇంక్రీజ్ అయ్యాయి, సో అవి కూడా చర్చకు రాబోతున్నాయా? డెఫినెట్ గా గాయత్రి, ఇప్పుడు ప్రధానంగా చర్చ అదే గడిచిన కొద్దేళ్లలో. ఇప్పుడు మనము గ్రేటర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కానీ ఆల్మోస్ట్ 48 సీట్స్ గెలుచుకుంది బీజేపీ. అలాగే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా దాదాపు 8 సీట్లు గెలుచుకుంది. 14% ఓటింగ్ అనేది బీజేపీకి పోలరైజ్ అయింది తెలంగాణ స్టేట్ లో. అయితే ఇప్పుడు దీన్ని ఇంకా పార్లమెంట్ స్థానాలని ఇప్పుడు వాళ్ళు బీజేపీ పార్టీ అంతర్గతంగా వాళ్ళు చర్చించుకుంటున్నది 8 సీట్ల వరకు గెలుస్తామని అనుకుంటున్నారు. కానీ హైకమాండ్ మాత్రము అవుట్ ఆఫ్ 17 లో అట్లీస్ట్ 12 అయినా కూడా 12 కాన్స్టిట్యూన్సీలలో గెలవాలి అని చెప్పేసి ఇప్పటికీ మనకి ప్రస్తుతం కొంతవరకు ప్రచారంలో కూడా కొనసాగుతుంది. అటు కొన్ని బీజేపీ కీలక నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని, దానిలో భాగంగా ఈటల రాజేందర్ పైన ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా, కాంగ్రెస్ కి వెళ్తారా లేకపోతే బీజేపీలోనే ఉంటారా అనేది అదొక చర్చ. దానితో పాటు ఇది ప్రస్తుతానికి అయితే ఒక గడిచిన రెండు రోజులుగా ఒక స్పెక్యులేషన్ అయితే ఓవర్ఫ్లోయింగ్ అవుతున్నాయి స్టేట్ లో. అటు కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా బీజేపీ నుండి కాంగ్రెస్ కి మారే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనప్పటికీ చూడాలి, ఇప్పుడైతే ప్రస్తుతానికి సరైన స్ట్రాంగ్ అభ్యర్థులను నిలబెట్టాలి అని చెప్పేసి ప్రధానంగా బీజేపీ హైకమాండ్ భావిస్తుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది. అందుకే దానిలో భాగంగానే 1-to-1 డైలాగ్ గా ఇండివిజువల్ గా అందరికి కలిసి వారి అభిప్రాయాలను తీసుకుంటున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం గాయత్రి. శ్రీచరణ్, అసలు ఇప్పుడు ఈ సమావేశంలో బీజేపీ నేతలు ఎవరెవరు పాల్గొన్నారు? మనం రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్ చూసాం, చాలా మంది సీనియర్స్ కూడా ఎంపీలుగా చేసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు, సో వీళ్ళందరినీ కలవబోతున్నారా? అలాగే ఎవరైతే 8 మంది విజయం సాధించారో వాళ్ళని కూడా కలుస్తారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులతోనే అక్కడ సమావేశం జరుగుతోంది. ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతానికైతే అందరు ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి ఇక్కడ కొంగర్ కులాల్లో శ్లోక ఫంక్షన్ హాల్లోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా
ఇది ప్రస్తుతం జరుగుతున్న సమావేశం మాత్రం చాలా కాన్ఫిడెన్షియల్ మీటింగ్ గా, ఓన్లీ హైరార్కీలో, టాప్ హైరార్కీలో అధ్యక్షుడు, కార్యదర్శులు వీళ్లతోనే సమావేశం అయ్యారు. వీరి ద్వారా నెక్స్ట్ అభ్యర్థులు ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళకి కింది స్థాయి క్యాడర్ కి ఒక సందేశం పంపాలని, అందుకే ముఖ్య నేతలని మాత్రమే ఆ క్లోజ్ డోర్ మీటింగ్ లో ఆహ్వానించినట్టు మనకు అందుతున్న సమాచారం గాయత్రి. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. I don't know.